హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ నాంచి వ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసానండి. రండి, ఏం స్వీటా అనుకుంటున్నారా? ఏం లేదండి, కొబ్బరి లోజు. చాలా బాగుంటుంది. కొబ్బరి చికెన్ కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, ఎంతెంత క్వాంటిటీ ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా స్నాక్స్ కావాలంటే ఈ విధంగా పప్పు చెక్కలు లేకపోతే కొబ్బరి చెక్కలు ఇంట్లో ఉంటూనే ఉంటాయి. తెగ తినేవాళ్ళం చిన్నప్పుడైతే, ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుగుతూ. ఇంకా అదే విధంగా మా పిల్లలకైతే చేసి పెట్టాను, నా పాత రోజుల జ్ఞాపకాలు చేసుకుంటూ. రండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బాండి అయితే తీసుకొని సిమ్లో పెట్టేసుకొని పోయిని కొబ్బరి ముక్కలని అయితే ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. తరిగిన ముక్కలను కూడా వేసేసుకొని లైట్గా దోరగా వేపుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడ పెట్టుకోకూడదు. కొబ్బరిని కొంచెం, కొబ్బరి పలుకులు కొంచెం ఇదిగా ఉండేటట్టు చూసుకోవాలి. వాటర్ మనం తురుముకున్నాం అంటే మరీ వాటర్ కంటెంట్ ఎక్కువ వచ్చేసిద్దండి. అలా కాకుండా తురుమకుండా ఈ విధంగా కొబ్బరి పలుకులు పలుకులుగా కానీ వేపుకున్నాం అంటే చెక్క బాగా వస్తుంది. ఇంకా తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ షుగర్ అయితే వేసుకున్నాను. దాంతోపాటు ఒక్క పావు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఆ పావు గ్లాస్ నీళ్ళు కూడా ఎందుకు పోసుకోవాలంటే షుగర్ కరిగేంత వరకు ఉండాలి, లేకపోతే షుగర్ కలర్ చేంజ్ అయ్యిద్ది. నీళ్ళు పోసుకోలేదు అనుకోండి, వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా పోసుకున్న తర్వాత చక్కగా సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. ఏదైనా స్వీట్ రెసిపీస్ చేసుకునేటప్పుడు అడావిడి అడావిడిగా కాకుండా స్లోగా చేసుకున్నాం అంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా షుగర్ పాకం అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే మాత్రం ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని వాటర్ అయితే వేసుకొని దాంట్లో ఒక రెండు చుక్కలు కానీ వేసుకున్నాం అంటే గడ్డ కట్టుకోవాలి. అలా కానీ గడ్డ కట్టుకుందంటే పాకం రెడీ అయిపోయినట్లే. ఇంకా అవ్వలేదు, ఇంకా చూస్తూ చూస్తూ ఒక 10 నిమిషాలు అయితే పట్టేటట్లుంది. ఇంకా సరేలే అని చెప్పేసి మెల్లగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేపుకుంటూ ఉండాలి. మీరు ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. కొబ్బరి ఉండలు చేసామనుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా కొబ్బరి చెక్కలా కావాలంటే మాత్రం కొబ్బరిని తురమకుండా డైరెక్ట్గా ఇలా పొలుకులు పొలుకులుగా వేసేసుకోవాలి. సన్నగా తరిగి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పాకం అయితే దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చిన వెంటనే చూసారు కదా, ఇలా ఉండ కట్టుకోవాలి. ఉండ కట్టుకోలేదంటే మాత్రం మరీ ఎక్కువ ఉండ కట్టినా కింద నేలకేసి కొట్టినా కూడా రాదు. అలా కాకుండా ఈ విధంగా ఉండ కట్టేస్తే అయిపోయినట్టే. మరి ఎక్కువసేపు ఉంచకూడదు. ఉండ కట్టిన వెంటనే కొబ్బరి పలుకులు అయితే వేసుకోవాలి. ఎందుకు ఉండ కట్టాలనుకుంటున్నానంటే కొబ్బరిలో మళ్ళీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, మళ్ళీ ఆ వాటర్ కూడా చేరినాయి అంటే మరీ పల్చగా అయిపోతుంది, కొబ్బరి చెక్క సరిగా రాదు. అందుకని చెప్పేసి ఈ విధంగా ఉండ కట్టేసిన తర్వాత వెంటనే కొబ్బరి పలుకులు కూడా వేసేసుకొని బాగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేపుకోవాలి. సిమ్లో పెట్టే వేపుకోవాలి. హైలో పెట్టుకొని వేపుకున్నామంటే మాత్రం పప్పు చెక్క సరిగా రాదు. సిమ్లో పెట్టేసుకొని ఆ వాటర్ కొంచెం ఇంకేదాగా ఉంచుకోవాలి. నేను ముందుగానే తీసాను. ఇంకా తర్వాత చూసిన తర్వాత అబ్బా ఇంకాసేపు ఉంచాలి కదా అని చెప్పేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి వేపుకున్న తర్వాత మళ్ళీ వేసానండి. మీరు మాత్రం అది స్కిప్ చేయొద్దు. ఇంకా తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే తయారవుతుంది. పప్పు చెక్క అయితే చాలా బాగా వచ్చింది కొబ్బరి లోజ్ అయితే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పిల్లలు కూడా తిన్నారేమో అనుకున్నాను, చాలా ఇష్టంగా తిన్నారు. కొన్ని కొన్ని మనం ఫుడ్ తినే వస్తువులు అదే కలర్తో, ఇప్పుడు కొబ్బరి తెల్లగా ఉంటుంది కాబట్టి కొబ్బరి లోజు కూడా తెల్లగా ఉంటే చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది కదా. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.